కరోనా బాధితులకు సంజీవనిగా ఉన్న రెమిడిసివర్ ఇంజక్షన్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న 10 మంది సభ్యుల ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 42 ఇంజక్షన్లను 1,45,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నారాయణ నాయక్ వివరాలు వెల్లడించారు. ఆశ్రమ ఆసుపత్రిలో కోవిడ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బయట వ్యక్తుల సహకారంతో రెమిడిసివర్ ఇంజక్షన్లను నల్లబజారుకు తరలించి వ్యవహరిస్తున్నారని సమాచారం అందిందన్నారు. దీంతో ప్రత్యేక దృష్టి సారించి ఇంజక్షన్లను విక్రయిస్తున్న 10 మంది సభ్యులను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద 42 ఇంజక్షన్లను 1,45,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.